శ్రీకాకుళం జిల్లా ఆమతలవలస నియోజకవర్గం భూజ మండలం ఏటు ఒడ్డు పత్త గ్రామానికి చెందిన యందమాపలనాయుడు మేనత్త ఉనుకూరి పాపమ్మ ఇటీవల మరణించింది. వారి కుటుంబాన్ని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామమూర్తి నాయుడు, రైతు సంఘ నాయకులు పాలవలస రవినాయుడు, వండాన కోర్మారాములు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి వెళ్తున్న దారిలో ఉన్న దేశవల్లి బట్టి నాగవల్లి నది ఓపెన్ ఛానల్ ద్వారా సుమారు 3000 ఎకరాలు అల్లేన, జీబీపురం, కిల్లంత్ర, లక్కుపురం, డొంకలపర్త, ఏటివడ్డిపర్త గ్రామాలకు చెందిన ఆయకట్ట భూములకు గత బ్రిటిష్ కాలం నుంచి చక్కగా మండు వేసవిలో కూడా పచ్చని పంటలతో తూలు తూగేదని, అటువంటిది ఆమతలవలస నియోజకవర్గ పాలితుల నిర్లక్ష్య వైఖరి వల్ల రాబోయే కాలంలో భూజ మండలం యావత్తు ఆయకట్టు ఎడారి కాబోతుందని, తక్షణమే నీటి పాలక వర్గమైనా స్పందించకపోతే రాబోయే కాలంలో మండల రైతాంగం అంతా సాగునీటి ఆయకట్టు రైతు వ్యతిరేక చర్య చేపడుతున్నా వారిని భూజ మండల రైతులు గుర్తు పెట్టుకుంటారని, సరైన సమయంలో సరైన పద్ధతిలో రైతులు స్పందిస్తారని సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు హెచ్చరించారు. దుప్పాడ లక్ష్మణనాయుడు తదితరులు పాల్గొన్నారు. దాన్ని బాగు చేయడానికి వచ్చే మట్టిని తీయటానికి పాలక పక్షం డబ్బులు ఖర్చు పెట్టలేక ఈరోజు సుమారు 3000 ఎకరాల పైచులకు రైతాంగం దాదాపు 10 గ్రామాల సంబంధించిన రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి ఈ ప్రభుత్వాలకి? మరి ఇదే క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు 1956లో తయారు చేసిన డిజైన్ ప్రకారం చూసుకున్నట్లయితే, 1972లో అన్న డిజైన్ ప్రకారం చూసుకున్నట్లయితే భూమిసుదారితో ఒక నీటిని భూజ మండలంలో ఉన్నటువంటి సుమారు 52 గ్రామాలకు సంబంధించిన ఆయకట్టుకి 20-25 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అని చెప్పేసి సీరన్ పట్నాయక్ గారు డిజైన్ చేసి ఉన్నది, హక్కులు కల్పించున్నారు. ఎందుకంటే రానున్న కాలంలో అడవులు తగ్గిపోతాయి, వాటి నీటి వనరులను తగ్గిపోతున్న నేపథ్యంలో స్థిరమైన నీటిని ఇచ్చి వాళ్ళు ఆయకట్టుని స్థిరీకరించాలని చెప్పేసి మరి శ్రీ పట్నాయక్ గారు ఆ డిజైన్ చేశారు. అది వంశధార నది నుంచి ఏదైతే హిరమణం రిజర్వేర్ ఉందో ఆ రిజర్వేర్ నుంచి చిన్నగా తీసుకొచ్చి మరి పాలకొండ మండలంలో ఉన్నట్టు ప్రస్తుత పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ మండలంలో ఉన్నట్టు మరి ఓనిగడ్డ దగ్గర అక్కడ రిజర్వేర్ ఇచ్చి అందులో నుంచి ఈ చివరి ఆయకట్టు అంతటి కూడాను ఏదైతే ఓపెనర్ ఛానల్స్ ఉన్నాయో ఓపెనర్ ఛానల్స్ ఓనిగడ్డని కలుపుకొని మరి పాల భూజ మండలం చివరి భూముల వారికి కూడా సాగునీరు ఇవ్వడానికి సఫిషియెంట్గా ఆ డిజైన్ చేశారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మరి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానం పేరుతో పెద్ద ఎత్తున పోలవరం కృష్ణానదిను మరి గోదావరి కలిపేస్తున్నాం, అలాగనే ఇక్కడ వంశధార నాగవల్లి కలిపేస్తున్నాం అని చెప్పి మరి గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ రైతులకి నిర్బంధాలకి గురి చేస్తూ భవిష్యత్తులో అంధకారంగా తయారు చేయడానికి పంట లేకుండా ఎడారి తయారు చేయడానికి కంకణం కట్టుకున్నారు. అటువంటి మహాప్రభులు ఇప్పుడు మళ్ళీ వచ్చి